హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, దిస్ ఇస్ షఫీష్ టై. యాక్చువల్గా నేను ప్రతిసారి బైక్ ట్యాక్సీలో ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, ప్రాసెస్ ఎలా ఉందని చెప్పేసి అయితే ఇన్ని రోజులైతే ర్యాపిడోర్ అయితే చూపించాను. ఈరోజు ఫస్ట్ టైము ఆటో తీసుకుని అయితే నేను వెళ్తున్నాను అనమాట. ఆటోలో ఎర్నింగ్స్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎందుకంటే ఎవరైనా ఆటోలో చేయాలనుకుంటే ఎలా ఉంటుంది చూపించడానికి తెలియడానికి అయితే ఈ వీడియో చేస్తున్నమాట. ఈరోజు ఆటోలో మనుషులు ఎక్కించుకుంటాను, లేదా ఆటోవే మనిషి పైకి ఎక్కుతుందో మనకైతే తెలియదు. ఈరోజు ఫస్ట్ అనమాట ర్యాపిడో అయితే ఆన్ చేసుకుని వెళ్తున్నాను ఆటోలో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 12 అయిందనమాట. 12 నుంచి ఎంత వర్క్ చేస్తాం నాకైతే తెలియదు. ఎర్నింగ్స్ని బట్టి, రైడ్స్ని బట్టి, ఇంట్రెస్ట్ని బట్టి అయితే నేను చేస్తూ ఉంటాను. తర్వాత ఓవరాల్గా ఎంత టైం చేసాము, ఎంత ఎర్నింగ్ చేసాము ప్రతి ఒక్కటి లాస్ట్ ఫైల్ అయితే మీకు చూపిస్తాను అనమాట. ప్రాసెస్ కూడా ఎలా ఉంటుంది ఆటోలో ఏంటని చెప్పి ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. ఇప్పుడైతే డ్యూటీ ఆన్ చేసుకుని వెళ్దాం. ఇప్పుడైతే ప్రెజెంట్ వచ్చి 12 అయిపోయింది. 12 నుంచి రైడ్స్ బాగుంటాయంట ఆటోలో, నేను అయితే ఆల్రెడీ అడిగాను. 12 కంతా అయితే బయలుదేరుతాం. ఇంకా లేట్ అయిపోయింది, ఇంకా లేట్ చేయకుండా ఇంకైతే బయలుదేరుతాం. పదండి, ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది, రావడమే నేను అయితే యాక్సెప్ట్ చేశాను. నేను కూడా ఎక్కువ టైం ఉండదు కాబట్టి. చూడండి, మనకైతే మామూలుగా బైక్ ట్యాక్సీలు అయితే ఎలా అయితే కనిపిస్తుంది అలాగే కనిపిస్తుంది, నేము అంతా అలాగే కనిపిస్తుంది. లొకేషన్ ఎలా అంటే ఎట్లాగే కనిపిస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అరైవ్డ్ అంటే మన ప్లేస్కి వెళ్ళిన తర్వాత అరైవ్డ్ సేమ్ యాజ్ దిస్ బైక్ ట్యాక్సీలో ఎలా ఉందో దీంట్లో అలాగే ఉందన్నమాట, ఏం డిఫరెన్స్ అయితే లేదు. చూడండి, ఫోన్ చేయాలంటే కూడా సేమ్ దాంట్లో ఎలా ఉంది ఆప్షన్, దీంట్లో అలాగే ఉంది. ఫోన్ చేయాలంటే డిఫరెన్స్ అయితే ఏం లేదు. చూడండి, ఫస్ట్ రైడ్ అయితే వేష్ముండా కూడా అయితే క్యాన్సిల్ చేశాడు. కరెక్ట్గా లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆటోలు కూడా తిప్పలే తప్పట్లేదు. క్యాన్సిల్ చేసిన దానివల్ల క్యాన్సిలేషన్ ఫీజు అయితే కరెక్ట్గా లొకేషన్కి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేసిన దానివల్ల మనకైతే 10 రూపాయలు అయితే వచ్చింది. ఇంకోటి అంటే అది అయిన వెంటనే ఆఫ్లైన్లో ఒక రైడ్ అయితే చేసాం. ఇప్పుడు మనం ఆటోలో వచ్చేసి వెళ్తా ఉంటే చాలామంది అయితే ఎక్కుతూ ఉంటారు, మామూలుగా తెలిసింది కదా. వ్యాలెట్లో ఎంత అమౌంట్ వచ్చింది, తర్వాత మామూలు రైడ్స్ అంటే ఆఫ్లైన్ ఎంత చేసాం, టోటల్గా అయితే లాస్ట్ ఎర్నింగ్స్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ఆఫ్లైన్లో వచ్చేసి నేను 60 రూపీస్ అయితే తీసుకున్నాను అనమాట. జస్ట్ ఒకే ఒక కిలోమీటర్, ఒక కిలోమీటర్కి 60 రూపాయలు అయితే వచ్చింది. దీనికైతే మనకి కమిషన్ కట్టదు, ఏం లేదు, ఓన్లీ డీజిల్ ఖర్చు అంతే. ఇంకా ఫస్ట్ రైడ్ అయితే క్యాన్సిల్ 10 రూపీస్ వచ్చింది. సెకండ్ రైడ్ అయితే ఆఫ్లైన్లో చేశాను. ఇంకా ఎన్ని చేస్తాం, ఎంత చేస్తాం అని చెప్పేసి ఫైనల్గా అయితే నేను చూపిస్తాను, ఓకేనా. చూడండి, ఈ విధంగా ఇలాంటి రూట్లలో కానీ ఆటోలు కానీ వేసుకురావడం అనేది ఇబ్బంది. ఆటోలు కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి, చాలా వరకు ఇబ్బందులే. దీనికన్నా బైక్ ట్యాక్సీ ఎంతో మేలు అసలు చెప్పాలంటే. తొయ్యాలంట ఆటోని, తొయ్యాలి అక్కడ కారు ఇరుక్కుపోయింది, తొయ్యాలంట. ఇంక దిగేసి కార్ని అయితే తోసడానికి వెళ్తున్నాము. చూడండి, ఇప్పుడైతే షేర్ లెక్క తీసుకొచ్చాను, ముగ్గురు తీసుకొచ్చాను. 20 రూపాయలు 20 రూపాయలు 20 రూపాయలు. దీంట్లో మనకి ఇంకో బెనిఫిట్ కూడా ఉంది, షేర్ లెక్క తీసుకెళ్ళొచ్చు, తర్వాత వచ్చేసి బాడీ లెక్కను తీసుకెళ్ళచ్చు, తర్వాత ర్యాపిడో లెక్కను తీసుకెళ్ళచ్చు. మొత్తం నిజంగా చెప్తున్నాను, ఒక్కొక్క డిఫరెంట్గా అయితే తీసుకెళ్ళచ్చు. ర్యాపిడోలో మనకి రైడ్ వస్తేనే వెళ్ళచ్చు, లేదంటే దీంట్లో తిరుగుతూ ఉన్నా కూడా మనకి షేర్ లెక్కన ఎవరో ఒకరు ఎక్కేస్తా ఉంటారు 20 రూపాయలు ఇచ్చేసి, లేదంటే నార్మల్ రైడు మామూలుగా బుక్ అదే ఇక్కడి నుంచి అక్కడ వరకు అని చెప్పేసి వాళ్ళే బుక్ చేసుకొని చూడండి. అంటే ర్యాపిడో కాకుండా నార్మల్గా అలాగే తీసుకెళ్ళచ్చు అనమాట. ఈ విధంగా కూడా అయితే వెళ్ళచ్చు అనమాట. ప్రస్తుతానికి అయితే ఒక ఆఫ్లైన్ రైడు 60 రూపాయలు, ఇప్పుడు వచ్చేసి షేర్ లెక్కన ఒక 60 రూపాయలు ముగ్గురు ఎక్కించుకునేసి 120 రూపాయలు అయితే వచ్చింది. నేను అందరినీ అయితే రికార్డ్ చేయలేను, అన్నిసార్లు అయితే చెప్పలేనమాట. ఎక్కడైనా రికార్డ్ చేసుకుంటూ అక్కడక్కడ స్కిప్ చేసి ఓవరాల్గా ఎంత వచ్చింది అనేది చూపిస్తాను. దీంట్లో ఏమేమి ఎలా వెళ్ళచ్చు, ఎలా ఎర్నింగ్ చేయొచ్చు అనేది కూడా చూపిస్తూ ఉంటాను, ఓకేనా. ఇప్పుడైతే ఇంకా ఆన్లైన్ పెట్టుకున్నాను. దీనిలో ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి పికప్ లొకేషన్ ఎక్కడ, డ్రాప్ లొకేషన్ ఎక్కడ అది కూడా చూపిస్తూ ఉంది. తర్వాత అమౌంట్ ఎంత అని చెప్పేసి అది కూడా చూపిస్తూ ఉంది. మామూలుగా బైక్ ట్యాక్సీలో అంటే నేను చేసిన బైక్ ట్యాక్సీలో అయితే చూపించలేదు, దీనిలో ఆటోలో అయితే చూపిస్తూ ఉంది. పికప్ లొకేషన్ ఎక్కడ, డ్రాప్ లొకేషన్ ఎక్కడ, తర్వాత అమౌంట్ ఎంత అది కూడా చూపిస్తూ ఉంది. అది కూడా బాగుందన్నమాట ఆటోలో, ఓకేనా. ఇంకా లైన్లో తిరుగుతూ ఉందాం, రైడ్ వస్తే రైడు, లేదంటే ఎవరో ఒకరు ఎక్కుతూ ఉంటారు, వెళ్తూ ఉందాం, ఓకేనా. ఫైనల్గా ఎర్నింగ్స్ ఎలా వచ్చింది, ఎంత వచ్చింది, ఎంత మనకి పెట్రోల్ ఖర్చింది, సారీ డీజిల్, ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఇక తిరుగుతూ ఉందాం. ఇంకో రైడ్ అయితే వస్తూ ఉంది. చూడండి, మనకి దీంట్లో వచ్చేసి పికప్ లొకేషన్, డ్రాప్ లొకేషన్ అండ్ అమౌంట్ రెండు చూపిస్తూ ఉంది. నాకైతే బైక్ ట్యాక్సీలో చూపించలేదు, లేదా బైక్ ట్యాక్సీ కూడా చూపిస్తే బాగుంటుంది ఆటోలో చూపించినట్టుగా. చూడండి, ఫస్ట్ ఆన్లైన్ రైడ్ తీసుకొచ్చాను. ఆన్లైన్ రైడ్కి వచ్చేసి 108 రూపీస్ అయితే వచ్చింది. సేమ్ మనకి మామూలు బైక్ ట్యాక్సీలో ఎలా అయితే ఉంటుందో ప్రాసెస్ అంతే, ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్. కలెక్ట్ క్యాష్, తర్వాత స్టార్ట్ రేటింగ్ యాజ్ ఇట్ ఈస్ అంటే నెక్స్ట్ రైడ్కి రెడీ అయిపోవడం యాజ్ ఇట్ ఈస్. దానికి దీనికి ఏం డిఫరెన్స్ లేదండి, కానీ దాంట్లో దీంట్లో కొంచెం డిఫరెన్స్ ఏంటంటే అది మనకి పికప్ లొకేషన్, డ్రాప్ లొకేషన్ చూపిస్తుంది. దీంట్లో ఏంటంటే కమిషన్ చూడండి ఎంత కట్ అయిందో. మొత్తం పోగా మనకి ఏంటంటే 91 రూపీస్ అయితే మనకు వచ్చిందనమాట. ఎన్ని కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్కి. ఓకే, పర్లేదు, చూద్దాం ఇంకా కంటిన్యూగా అయితే రైడ్ చేద్దాము.
చూడండి ఇప్పుడైతే ఆటోలు వచ్చాను ఇక్కడ బైక్ అయితే అట్టి నుంచి వెళ్ళిపోవచ్చు బట్ అంటే ఆటోలు అయితే ఈ రోడ్ క్రాస్ చేయలేము చూడండి ఇలా రోడ్లు అక్కడక్కడ బ్లాక్ చేసినప్పుడు బైక్లు అయితే మనం వెళ్ళిపోవచ్చు కానీ ఏంటంటే ఆటోలు వెళ్ళలేం ఇలాంటి తలనొప్పులు అయితే ఆటోలు మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఏం చేయలేం ఈ పక్క ఇప్పుడు మామూలుగా రూట్ ఓపెన్లో ఉంటుంది అలాంటిది ఎందుకు ఈరోజు రూట్ క్లోజ్ చేసేస్తున్నారు వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలా మొత్తం తిరిగి వెళ్ళాల్సి వస్తుంది వచ్చే డబ్బులు డీజిల్కే పెట్టుకోవాల్సింది ఇంకేం చేయలేము ఆటోలు అయితే ఈ విధంగా సందులో గొంతులో రావాలంటే మాత్రం చాలా రిస్కే ఇంకోటి అయితే ఆన్లైన్ చేశాను చూడండి ఇక్కడ ఆన్లైన్లో వచ్చేసి 92 రూపీస్ అయితే వచ్చింది బట్ ఏంటంటే ఎక్స్ట్రా వచ్చి 150 రూపీస్ అయితే తీసుకున్నాము ఎందుకంటే కొంచెం లోపలి తీసుకెళ్లాలని చెప్పేసి టైం చూడండి ఎగ్జాక్ట్గా ఎంత అయిందో 2:30 అయింది టైము హాయ్ అండి ఎగ్జాక్ట్గా 2:30కి అయితే నేను రిటర్న్ అయితే వచ్చేసాను అంటే అది కూడా ఇంటి వైపు వచ్చింది అనమాట రైట్ అందువల్ల అయితే ఇంటికి అయితే వచ్చేసాము యాక్చువల్గా వచ్చేసి 12 నుంచి 2:30 వరకు అంటే 2.5 అవర్కి నేను ఎర్నింగ్ చేసింది అప్రాక్సిమేట్లీ ఒక 500 దాకా ఎర్నింగ్ చేశాను ఆన్లైన్లో రెండే చేసింది మిగతా అదంతా ఆఫ్లైనే అలా తిరుగుతూ ఉంటే ఎవరో ఒకరు ఆపుతానే ఉన్నారు షేర్ ఆటో లాగా లేదంటే మామూలుగా రైడు అట్లా ఎవరో ఒకరు ఆపుతానే ఉన్నారు దగ్గర దగ్గర వచ్చేసి 500 అయితే ఎర్నింగ్ చేశాను 2.5 అవర్లో అమౌంట్ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు బట్ అంటే ఆటోకి ర్యాపిడ్ అవసరం లేదు నా తెలిసినంత వరకు నార్మల్ తిరుగుతూ ఉంటేనే మంచిగా వస్తున్నాయి రైడ్స్ మంచిగా అయితే చేసుకోవచ్చు అనమాట బాగా అయితే ఉన్నాయి ఎర్నింగ్స్ ఆటోకి అయితే ర్యాపిడ్ అవసరం లేదు బట్ ఏంటంటే ఒకలా ఎవరైనా రాకుండా ఎక్కడైనా మనం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు అయితే కొంచెం ఆన్ చేసి పెట్టుకుంటే వస్తూ ఉన్నాయి ఎక్కువ మేమైతే అసలు యాక్సెప్ట్ చేయకుండా వదిలేసాను అనమాట ఎందుకంటే కంటిన్యూగా రైడ్స్ వస్తూనే ఉన్నాయి అంటే ఎవరో ఒకరు ఆపడం ఎక్కించుకోవడం షేర్ లెక్కన ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి దానివల్ల ఏంటంటే ఎక్కువ ఆన్లైన్ అయితే చేయలేదు 2.5 అవర్లో అయితే 500 అయితే ఎర్నింగ్ చేశాను ఆటో ఇంకోటి ఏంటంటే నేను వీడియో రికార్డ్ చేయలేకపోయాను ఎందుకంటే ఒక పక్క ఆటో డ్రైవ్ చేస్తూ ఇంకో పక్క కస్టమర్స్కి ఇట్లా బ్యాగ్ తిప్పి తీయాలన్నా ఇంకో పక్క వచ్చేసి రోడ్ ఇట్లా తీయాలన్నా కూడా అవ్వలేదన్నమాట ఇప్పుడు ఏంటంటే మన స్కూటీ అంటే హెల్మెట్ తగిలించుకునేసి గోప్రో మౌంట్ చేసుకోవచ్చు ఇక్కడైతే మనకి అట్లా ఆప్షన్ లేదు దానివల్ల అయితే చేయలేదు ఇంకోసారి మళ్ళీ ఆటోలో కానీ రైడ్ చేసేటప్పుడు ఈసారి పక్క ఎక్కడైనా సెట్ చేసుకునేసి కొంచెం మంచిగా అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను ప్రస్తుతానికి అయితే ఆటో అయితే పర్లేదు బట్ అంటే చిన్న చిన్న సందుల్లో స్కూటీలో వెళ్ళిపోయినట్టుగా మనం అయితే ఆటోలో వెళ్ళలేమన్నమాట అదొకైతే ప్రాబ్లం అయితే ఉంది నాకు తెలిసిన వరకు స్కూటీ కొంచెం మేలు ఆటో వాళ్ళు ఏంటంటే ఆటోలో అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళైతే స్కూటీకి రాలేదు కానీ స్కూటీలో అదే 2-వీలర్లో చేసుకునే వాళ్ళు ఆటోలోకి వచ్చి మాత్రం చేయలేరు కొంచెం టఫ్ అనమాట చేయాలంటే బట్ అంటే పర్లేదు ఎవరైనా చేసుకోవాలంటే వర్షాకాలంలో అయితే ఆటోకి రావచ్చు తర్వాత వచ్చేసి ఆటోలో చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఎవరైనా ర్యాపిడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ర్యాపిడ్లోనే చేయలేదు అసలు 2x2 రైడ్స్ చేస్తే మొత్తం దగ్గర దగ్గర ఒక 7-8 రైడ్లు చేస్తే దాంట్లో 2 రైడ్సే ఆన్లైన్ చేసి మిగతా అదంతా ఆఫ్లైనే చేసాను అనమాట మాక్సిమం ఆటో వాళ్ళకైతే ర్యాపిడ్ అవసరం లేదు ఓకే ఇది ఈరోజు ఏదైతే ఆటోలో ర్యాపిడ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీ సజెషన్ ఏదైనా ఉంటే అది కూడా కామెంట్ చేయండి మీకు ఏదైనా ర్యాపిడ్ ఆటో పరంగా ఏదైనా తెలిసి ఏదైనా ఉంటే మీరైతే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్ వీడియోస్ కామెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ బాయ్ బాయ్ మంచి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్.